బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ 2,02,000 ఉద్యోగాలు ఇచ్చారని హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే వాటిని భర్తీ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టిండ్రు అని ముద్దాడినట్టు కాంగ్రెస్ ఎల్లో కథ ఉంది. 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు, పరీక్షలు ఎప్పుడు నిర్వహించారు, ఫలితాలు ఎప్పుడు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, ఇది వాస్తవమని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, 100% మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలవబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన స్పందన వస్తుంది, రైతులు కేసీఆర్కి ఓటేస్తామంటున్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరం ఎండిందా, రైతు బంధు రాకుండా ఉందా, కరెంటు రాకుండా ఉందా, కేసీఆర్ దిగిపోగానే నీళ్లు రైతు బంధు కరెంటు బంద్ అవుతాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ కోసం రైతులు ఏకమవుతున్నారు, బోయిన్పల్లి వినోద్ కుమార్కు రైతులు యువత ఓటు వేస్తామంటున్నారు. ఏ రాష్ట్రంలో అయినా చూపిస్తా యువత రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు, పెన్షన్దారులు కూడా కేసీఆర్కే ఓటు వేస్తామని నిర్ణయించుకున్నారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.